వెల్కమ్ టు ఎంబీకే న్యూస్. వార్తలు చదువుతున్నది పిఎం ప్రభావతి. ఆహారం అందించిన సోషల్ మీడియా అధ్యక్షులు మునినాయక్. హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరిధిలో ఆపరేట్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలలో దాదాపు 100 మందికి కరోనా విలయతాండవం ఆడుతున్న సమయంలో పని లేక వారి స్వగ్రామానికి పోలేక అనేక మంది ఇక్కడే ఉండిపోవడం జరిగింది. వారికి కనీసం ఆహారం కూడా దొరకని పరిస్థితి. సహాయం కోసం వేల మంది ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ ఏరియాలో రోడ్డు మీదనే ఉంటూ కాలం గడుపుతున్న దాదాపుగా 100 మందికి గిరిజన ప్రజా సమైక్య తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు జటావత్ మునినాయక్ మరియు వడిత్యతేజ నాయక్ ఆహారాన్ని ఇవ్వడం జరిగింది. అనంతరం మునినాయక్ మాట్లాడుతూ, మానవ సేవే మాధవ సేవ, ప్రతి ఒక్కరూ ఉన్న దాంట్లో చేతనైన సహాయం చేయాలని అన్నారు. వేలాది మందికి రోడ్డు మీద ఉన్న సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి కూడా మనం వాళ్ళుగా భావించి మనం సహితం జనం కోసం అంటూ ముందుకు సాగి సహాయం చేయాలని ప్రముఖులు నాయకులు అందరూ ముందుకొచ్చి ఆదుకోవాలని మునినాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లాలూ, లోల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.